ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశపు కఠినమైన దాస్యపు జీవితము నుండి యెహోవా దేవుని ద్వారా వాగ్దానమును పొందిన వారై ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నట కొరకు వారు ప్రయాణిస్తూ ఉండగా మోయాబు మైదానములో దిగారు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములో ఉన్నారన్న సంగతిని మోయాబు దేశపు రాజైనటువంటి సిప్పోరు కుమారుడైన బాలాకు విని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమందు చేసిన యుద్ధములను గురించి, ఇశ్రాయేలీయుల కొరకు ఆయన చేసిన ఆశ్చర్యకరమైన అద్భుత కార్యములను గురించి వినుచు తన మనసున విచారపడి కలవరపడుచు ఆ దేశములో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి బెయోరు కుమారుడైన బిలామును పిలిపించి బిలామునకు ఉన్నతమైన బహుమానములు ఆశ చూపించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించమని బిలామునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు బిలాము కూడా ఆ రాజు ద్వారా పొందినటువంటి ఆ ఉన్నతమైన బహుమానాల పట్ల ఆశను కలిగిన వాడై 7 బలిపీఠములను ముమ్మారు కట్టించి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా అతడు బలులు అర్పించటం మొదలుపెట్టాడు. అతడు పూర్తిగా ఎన్ని మారులు బలులు అర్పించినా ఆ బలులన్నిటినీ, ఆ శాపవచనములన్నిటినీ దేవుడు మరలా ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరంగానే మార్చారు. అయితే బిలాము యెహోవా యొద్ద విచారం చేసినప్పుడు బిలాము కనుగొన్న విషయం ఏమనగా, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి ఇష్టమైంది కాబట్టే బిలాము ప్రవక్త ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా ఎన్ని శాపవచనములు పలికినప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయుల పక్షమందు వహించుచు ఆ శాపవచనములన్నిటినీ వారికి ఆశీర్వాదకరంగా మార్చారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనుష్యులు మనలను శపిస్తున్నారని, మనకు వ్యతిరేకంగా శాపనార్థాలు పెడుతున్నారని, శాపగ్రస్తమైన జీవితమును భరించాల్సి వస్తుందని విచారపడి కలవరపడుచున్నారా? శాపగ్రస్తమైన జీవితములో ఉన్నారా? అస్సలు దిగులు చెందకండి, కలవరపడకండి. మన దేవుడు ఎంత శక్తిమంతుడంటే మన శాపమును కూడా ఆయన మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన శక్తిమంతుడు. అలనాడు ఇశ్రాయేలీయుల పక్షమందు వారి శాపవచనములను ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా నేడు ప్రభువైన యెహోవా మన శాపవచనములను, మన శాపగ్రస్తమైన జీవితమును ఆశీర్వాదకరంగా మార్చాలంటే మనలను దీవించుట యెహోవా దృష్టికి ఇష్టమవ్వాలి. అంటే మనలను చూచినప్పుడు మన ప్రవర్తన కావచ్చు, మన మనుగడ కావచ్చు, మన క్రియలు కావచ్చు, మన జీవన విధానం కావచ్చు దేవుడైన యెహోవా దృష్టికి ఇష్టమవ్వాలి. ఆయన మన ప్రవర్తనను ఇష్టపడితే ఎంతమంది మనకు విరోధముగా శాపవచనములు పలికినా అవన్నీ కూడా దేవుడు తిరిగి మరలా మనకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. మనకు వ్యతిరేకముగా పలకబడ్డ నిందలను మనకు దీవెనలుగాను, అవమానములను మనకు సన్మానములుగాను ఆయన మార్చగలిగిన దేవుడు. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారు? అసలు దేవుడు ఇశ్రాయేలీయులను ఇష్టపడుటకు గల కారణం ఏంటంటే, మొదటిగా, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. అంటే దేవుడైన యెహోవా యాకోబు గుడారములను చూచినప్పుడు అవి రమ్యముగా కనబడ్డాయి. అలాగే ఆయన వారి నివాసములను పరిశీలించినప్పుడు అవి కూడా ఆయన దృష్టికి రమ్యముగా కనబడ్డాయి. అంటే ఈ రోజున గుడారము అంటే పైకి కనబడేది, నివాస స్థలము అంటే లోపల ఉండేది. దేవుడు ఇశ్రాయేలీయులను పరీక్షించినప్పుడు వారి పైన జీవితం రమ్యముగా కనబడుతుంది, వారి అంతరంగ జీవితం కూడా ఎంతో రమ్యముగా కనబడుతుంది. ఇట్టి స్థితిని పరిశుద్ధ గ్రంథ భాషలో యథార్థమైన ప్రవర్తన అని పిలుస్తారు. ఈ రోజున దేవుడు మనలను ఆశీర్వదించుట ఆయనకు ఇష్టమవ్వాలంటే మనము దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మరి ఈ రోజున మనలో అట్టి యథార్థ హృదయం ఉందా?
దేవుడు మనలను పుట్టించినప్పుడు అంటండి యథార్థవంతులుగానే పుట్టించాడంట. కానీ మనము పెరిగే కొద్దీ ఆ యథార్థతను కోల్పోవచ్చు. వివిధమైన తంత్రములను కల్పించుకుని మన యథార్థతను పాడు చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనలను దీవించుట ఆయన దృష్టికి ఇష్టం అవ్వాలంటే మనము ఆయన దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఇక రెండవదిగా మనం పరిశీలిస్తే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదంటండి. అంటే యాకోబును దేవుడు పరీక్షించినప్పుడు యాకోబులో ఇశ్రాయేలీయులలో ఏ దోషము ఏ వంకరతనము ఆయనకు కనపడలేదు. మరి ఈ రోజున దేవుడు మనలను పరిశీలించినప్పుడు మనము దేవుని దృష్టికి దోషము లేని వారిగా, పాపదోష అతిక్రమ క్రియలను విడిచిపెట్టిన వారిగా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించిన వారిగా మనము దేవుడి దృష్టికి కనబడుతున్నామా? మనలో ఏ వంకరతనం ఉండకూడదండి. మన మనసు తిన్నగా నిలపాలి. ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకంగా పాపమును చేశామేమో, ఈ రోజు నుంచైనా క్రీస్తు రక్తము ద్వారా మన పాపదోష అతిక్రమ క్రియలు కడుగుకున్న వారమై, శుద్ధి చేయబడిన వారమై, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు ఆయన నిశ్చయంగా మనలను ఆశీర్వదిస్తారు. మన పైనున్న శాపమును, మనకు వ్యతిరేకముగా పలకబడ్డ ప్రతి శాప వచనములను ఆయన తిరిగి మరలా మనకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. మరి నేటి నుంచి మనము దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి దేవుని ద్వారా శాపమును తొలగించుకుని ఆశీర్వాదమును పొందుకుందామా? దేవుడి కొద్ది మాటలను మనందరి వినికిడో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా శాపమును తొలగించి మమ్మును ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించి మీ ద్వారా ఆశీర్వదించబడే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.